నమస్కారం సిటీ కేబుల్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం ఆధునిక సమాజంలో మానవుడి జీవితం వేగవంతమైంది ఎన్నో శారీరక రుగ్మతలు ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో మనిషి జుట్టు దారడానికి గల కారణాలు ఏంటి వాటిని సరిచేసుకోవచ్చా శస్త్రచికిత్సల్లో ఏదైనా పద్ధతులు ఉన్నాయా ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవచ్చు అనే సమస్యలపై సిటీ కేబుల్ ప్రేక్షకులకు వివరించడానికి డాక్టర్ సజ్జాస్ గారు మన స్టూడియోకు వచ్చేసారు రెడ్డి రెడ్డి కాలనీలో డాక్టర్ సజ్జాస్ లేజర్ అండ్ స్కిన్ క్లినిక్ ఉన్నది ఆ అధినేత డాక్టర్ సజ్జా ప్రకాష్ గారు మన స్టూడియోకు వచ్చేసారు ప్రేక్షకులు తమ సమస్యలను 2229249 ఫోన్ చేసి నేరుగా డాక్టర్తో మాట్లాడొచ్చు మీ సమస్యలకు సమాధానాలు తెలుసుకోవచ్చు లైవ్ కార్యక్రమానికి స్వాగతం సార్ నమస్తే సార్ అసలు స్కిన్ వెంట్రుకలు రాలిపోవడానికి గల కారణాలు ఏంటి వయసుతో సంబంధం లేకుండా ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న పెద్ద ఆడ మగ అందరూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు దీనికి గల కారణాలు ఏంటి మా ప్రేక్షకులకు మెయిన్గా ఈ వెంట్రుకలు రాలిపోవడానికి మన లైఫ్ స్టైల్ ప్రధాన కారణం అండి ఈ ఆధునిక కాలంలో మన లైఫ్ స్టైల్ అనేది కొంచెం యాంత్రికంగా మారిపోయింది దాంతోపాటు ఫుడ్ హ్యాబిట్స్ కూడా మారిపోయాయి ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఇవన్నీ చాలా లో విటమిన్స్ అండి లో విటమిన్స్ హెయిర్కి కావాల్సిన విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ కరెక్ట్గా సరిపోవు మిమ్మల్ని తీసుకునేది దీంతోపాటు మనకు ఎక్కువ స్ట్రెస్ అండి యాంత్రిక జీవనం వల్ల ఎక్కువ స్ట్రెస్గా ఉండడం వల్ల ఈ హెయిర్ ఫాల్ అనేది ఇంతకుముందు మేజర్గా జెనెటిక్ కాజ్లో వస్తుందండి ఈ హెయిర్ ఫాల్ అనేది మేల్ ప్యాటర్న్ వంశపారంపర్యంగా వస్తుంది ఈ వంశపారంపర్యంగా వచ్చేది ఇంతకుముందు 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి స్టార్ట్ అయ్యేదండి ఆ జుట్టు రావడం అనేది మేల్లో కానీ ఫిమేల్లో కానీ ఇద్దరిలో జెనెటిక్ కాజెస్ ఉంటాయి జెనెటిక్ కాజెస్తో పాటు మనం ఈ తీసుకునే ఆహారం అలవాట్ల వల్ల ఇప్పుడు దాదాపు 15 ఏళ్ళ నుంచే హెయిర్ ఫాల్ సమస్యతో చాలామంది బాధపడుతూ ఉన్నారండి మేల్ కానీ మగవారిలో కానీ ఆడవారిలో కానీ మేజర్గా ఈ డైట్ మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల ఈ ఎక్కువగా హెయిర్ ఫాల్ అనేది ఉంటుందండి కానీ ప్రధాన కారణం జెనెటిక్స్ అండి ఫాదర్ మదర్ ఎవరిలో ఉన్నా కానీ మదర్ నుంచి మదర్ సైడ్ వచ్చే జెనెటిక్ రైట్ అనేది ఈ హెయిర్ డిసెండెంట్ అనేది ఒక మదర్ సైడ్ ఉన్న వాళ్ళ నుంచి ఎక్కువ శాతం వచ్చే అవకాశం ఉంటుందండి మదర్ నుంచి 60% వస్తే ఫాదర్ సైడ్ నుంచి ఒక 40% దాకా ఇటు రైట్ ఉంటుందండి ఇద్దరిలో గానీ ప్రాబ్లం ఉంటే ఇంకా ఎక్కువగా అంటే మీరు చెప్పినట్టు మదర్లో 60% ఫాదర్లో 40% అన్నారు కానీ మామూలుగా తండ్రికి బట్ట తల ఉంటే ఆ పిల్లలకి అది వంశపారంపర్యంగా అలా వస్తూ ఉంటుంది మదర్ సైడ్ ఉన్న అంటే మదర్ సైడ్ బ్రదర్స్ కానీ మదర్ వాళ్ళ ఫాదర్ కానీ వీళ్ళలో గాన బాల్డ్నెస్ ఉంటే ఆ ఛాన్సెస్ వచ్చేవి ఎక్కువ అనమాట ఫాదర్ సైడ్ కంటే మదర్ సైడ్ ఉండే వాళ్ళలో ఎక్కువ శాతం బాల్డ్నెస్ వస్తుంది అట్లా అంటే ఈ అందుబాటులో ఉన్న శస్త్రచికిత్సలు ఏంటి హెయిర్స్ పెట్టుకోవడానికి అందుబాటులో ఉన్న శస్త్రచికిత్స కొన్ని రెండు రకాలుగా డివైడ్ చేస్తాం సార్ అందుబాటులో ఉన్న చికిత్సలు అన్నింటినీ ఈ అందుబాటులో ఉన్న చికిత్సల్లో మెడికల్ లైన్ ఆఫ్ థెరపీ మేనేజ్మెంట్ ఉంటుంది సార్ ఫస్ట్ మనకి ఏ డెఫిషియన్సీస్ ఉన్నాయో అవన్నీ చూసుకోవాలండి కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల బాడీలో ఐరన్ డెఫిషియన్సీ వల్ల విటమిన్ డి తక్కువగా ఉండడం వల్ల కూడా ఈ హెయిర్ ఫాల్ సమస్య ఉంటుంది ఫస్ట్ మన పేషెంట్ రాగానే వాళ్ళకి ఏదైతే ఇబ్బంది ఉందో ముందు ఒక హెయిర్ అనాలిసిస్ అనే పరీక్ష చేస్తాం సార్ హెయిర్ అనాలిసిస్ అనే పరీక్ష ద్వారా వాళ్ళలో ఎలాంటి హెయిర్స్ ఉన్నాయి హెయిర్ గ్రోత్ సైకిల్స్లో కొన్ని రకాల హెయిర్స్ ఉంటాయి సార్ టీలోజన్ హెయిర్స్ ఆండ్రోజన్ ఎనాజన్ హెయిర్స్ కెటాజన్ హెయిర్స్ ఇవన్నీ అన్నమాట ఎనాజన్ హెయిర్ అనేది బాగా గ్రో అయ్యే హెయిర్ టీలోజన్ హెయిర్ అనేవి కొంచెం రాలిపోవడానికి ముందుండే హెయిర్ కెటాజన్ హెయిర్ అనేది రాలిపోయే హెయిర్ అన్నమాట ఈ హెయిర్ నిష్పత్తిని బట్టి ఒక్కొక్కటి ఎంతెంత రేంజ్లో ఉన్నాయి దాన్ని బట్టి మనం ఏది ప్రాబ్లంగా ఉంది న్యూట్రిషనల్ వల్ల వస్తుందా జెనెటిక్ క్రైటీరియా వల్ల ఉందా లేదా ఏదైనా హార్మోనల్ డెఫిషియన్సీ వల్ల కానీ ఉందా అనేది ముందు నిర్ధారణ చేస్తాం సార్ ముందు వీళ్ళకి ఇది అందరిలో దాదాపు థైరాయిడ్ పరీక్ష విటమిన్ డి పరీక్ష మేజర్గా ఎక్కువ మంది ఉమెన్స్లో రక్తహీనత వల్ల కూడా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది అందుకని ఖచ్చితంగా హిమోగ్లోబిన్ లెవెల్స్ సీరం ఫెర్రటిన్ లెవెల్స్ ఇట్లాంటి కొన్ని టెస్టులు చేసిన తర్వాత ఆ టెస్టుల రిపోర్ట్లను బట్టి మనం ఏవైతే డెఫిషియన్సీస్ ఉన్నాయో వాళ్ళ దీనిలో మెయిన్గా ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటుంది సార్ డైలీ మిల్క్ తాగడం అట్లాంటివి తీసుకోవాల్సి ఉంటుంది ఏవైతే వాళ్ళ డెఫిషియన్సీస్ ఉన్నాయో ఆ డెఫిషియన్సీని మనం కరెక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట ఫస్ట్ డెఫిషియన్సీస్ని కరెక్ట్ చేసి తర్వాత ఫర్దర్గా మనం అప్రోచ్ అవుతాం అన్నమాట అంటే అన్ని
టెస్ట్ చేసిన తర్వాత అదే అన్ని టెస్ట్ చేసిన తర్వాత ఎవరికైతే జెనెటిక్ క్రైటీరియా ఉందో మేల్ అయినా కానీ ఫీమేల్ అయినా కానీ జెనెటిక్ క్రైటీరియాలో మెడిసిన్స్ చాలా వరకు తక్కువగా వర్క్ అవుతాయి. మేజర్గా జెనెటిక్ అనేది ఏంటంటే టెస్టోస్టెరోన్ అనే మేల్ హార్మోన్ ఉంటుంది, ఈ హార్మోన్కి సెన్సిటివిటీ అన్నమాట. ఈ దీనివల్ల ఏమవుతుందంటే యానాజన్ అంటే గ్రో అయ్యే హెయిరు రాలిపోయే హెయిర్గా చిన్నగా విల్లెస్ హెయిర్గా మారిపోతుంది, టెర్మినల్ హెయిర్. ఇట్లా మార్పు రావడం వల్ల జరుగుతుంది కాబట్టి ఆ టెస్టోస్టెరాన్ హార్మోన్కి ఈ ఏదైతే సెన్సిటివిటీ ఉందో ఆ భాగాలను మాత్రం మనం లేని భాగాల నుంచి హెయిర్ తీసుకొని చేయొచ్చు. హలో మేడం, చెప్పండి మేడం. అదే ఆ సమస్య పైన లైవ్ కార్యక్రమం జరుగుతోంది. మీ పేరండి? భానుప్రియ. మీ వయస్సు? 18 సంవత్సరాల వయసులో మేజర్గా మీకు కొన్ని న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ ఉండవచ్చు అండి. ఫస్ట్ ఒక ట్రైకో అనాలిసిస్ అనేది చేస్తామండి. ట్రైకో అనాలిసిస్ అనేది కంప్యూటర్ ద్వారా చేసే పరీక్ష అండి. ఈ ట్రైకో అనాలిసిస్ చేసిన తర్వాత మీకు ఏ ఇబ్బంది ఉందో చూసుకుంటామండి. ఫస్ట్ ఎనాజన్ టీలోజన్ రేషియో ఎంత ఉందో చూసుకుంటాము. ఎనాజన్ టీలోజన్ రేషియోని బట్టి మీకు న్యూట్రిషనల్ స్టేటస్ వల్ల ఇట్లా ప్రాబ్లం వస్తుందా, లేకపోతే ఎక్కువ స్ట్రెస్ వల్ల ఇలా వస్తుందా, లేకపోతే జెనెటిక్ కారణాలు ఏమైనా ఉన్నాయా, ఇట్లాంటివి అనలైజ్ చేసుకొని దీని ప్రకారం మీకు ట్రీట్మెంట్ ఉంటుందండి. ఒక్కసారి ట్రైకో అనాలిసిస్ చేసుకుంటే మీకు కొంచెం మంచి ఈ దేనివల్ల ఈ హెయిర్ ఫాల్ ఉందనేది కరెక్ట్గా మనం కనుక్కోవచ్చు. డాక్టర్ గారు, మీరు చెప్పారు ట్రాన్స్ప్లాంటేషన్ కాకుండా జుట్టు రాలిపోవడానికి కూడా మీరు ఏదైనా చికిత్స చేస్తారా? ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చాలా వచ్చాయండి. ఇందులో ఫస్ట్ది మెడికల్గా ఫస్ట్ సైక్లికల్ థెరపీ అని వస్తుందండి. మనకి కావాల్సిన విటమిన్స్ ఏమేమి ఉన్నాయి, ఏ అవసరమవుతాయో అవన్నీ ఒక్కసారిగా కాకుండా ఒక సైక్లికల్ డోసెస్లో తీసుకుంటాము. అంటే ఒక్కసారికి కొన్ని విటమిన్స్, కొన్ని అమినో యాసిడ్స్, కొన్ని ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ కలిపి వాటిని రొటేషన్ పద్ధతిలో తీసుకుంటాం. ఇది సైకిల్ థెరపీ చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుందండి. దీంతోపాటు అడ్వాన్స్డ్గా స్టెమ్ సెల్ థెరపీస్, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీస్, మీసో థెరపీస్ ఇట్లాంటివన్నీ మెడికల్ పరంగా అందుబాటులో ఉన్నాయండి. అంటే హెయిర్ ప్లాంటేషన్ తలలో కాకుండా అంటే మిగతా ఏ శరీరంలో ఏ భాగాలకు చేసుకోవచ్చు? మామూలుగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది జెనెటిక్ మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ కానీ ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ కానీ ఏ బాల్డ్నెస్ అయినా కానీ మనం చేయొచ్చండి. జెనెటిక్ ఉన్న హెయిర్ మామూలుగా ఫ్రాంటల్ ఏరియాస్, 2 ఏరియాస్ ఉంటాయండి, ఫ్రాంటల్ టెంపరల్ ఆక్సిపిటల్ అని డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి స్కాల్ప్లో. ఈ ఏరియాస్లో ఆక్సిపిట్ ఏరియాలో ఈ టెస్టోస్టెరాన్ సెన్సిటివిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇది రీడిస్ట్రిబ్యూషన్ అండి. ఈ ఆక్సిపిటల్ ఏరియాలో ఏదైతే టెస్టోస్టెరాన్ ఇన్సెన్సిటివ్ హెయిర్ ఉంటాయో ఆ హెయిర్ని తీసుకొని మనం ఫ్రాంటల్ ఏరియాలో ఎక్కడైతే టెస్టోస్టెరాన్ సెన్సిటివిటీ ఉన్న ఏరియాస్, ఫ్రాంటల్ టెంపరల్ ఏరియాస్లో వీటిని రీడిస్ట్రిబ్యూట్ చేస్తామండి. ఇది ఆల్రెడీ ఉన్న హెయిర్ని మనం రీడిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల చాలా సేఫ్ అండి. సేమ్ ఓన్ హెయిర్ ఉన్నదాన్ని మనం స్ప్రెడ్ చేస్తాం అన్నమాట. అంటే చాలామంది పెళ్లి కాని యువకుల్లో కానీ పెళ్లి కాని యువతుల్లో కానీ ఈ జుట్టు రాలే సమస్య ఉంటుంది, ప్లస్ బట్టతల కూడా వస్తుంటుంది. ఈ బట్టతల ఉన్న వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది. మానసికంగా చాలా కుంగిపోతుంటారు. అంటే మ్యారేజ్ కాకపోవడము అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ మీరు అందజేస్తారు? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఏజ్ లిమిట్ ఏం లేదండి, ఎవరైనా చేసుకోవచ్చు అండి. అరౌండ్ 20 ఇయర్స్ నుంచి అప్ టు 80 ఇయర్స్ అండి. ఇది చాలా సేఫ్ ప్రొసీజర్, కంప్లీట్లీ లోకల్ ప్రొసీజర్ అండి. అందరు లోకల్ అనస్థీషియాలోనే చేస్తాము. ఈ సర్జరీ అనేది ఏ ఏరియాలైనా చేసుకోవచ్చు అండి. మెయిన్గా మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్, ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ ఫ్రాంటల్ ఏరియాస్లో చేస్తాము. అట్లాగే కాకుండా ఇది ఏదైనా దెబ్బ తగిలి స్కార్ వచ్చి ఇక్కడ ముస్టాకెరి మీసం ఏరియాలో కానీ గడ్డం ఏరియాలో కానీ ఐబ్రోస్ కానీ, ఒకవేళ మనం ఐబ్రోస్ కావాలన్నా పెంచుకోవాలన్నా కానీ, కొందరికి చాలా తక్కువ ఐబ్రోస్ ఉంటాయి, ఆ ఐబ్రోస్ కూడా మనం రీకన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అండి ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా. ఓకే సార్, మీరు ఐబ్రోస్ అన్నారు, గడ్డం అన్నారు. ఇప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు కొంతమందికి అంటే స్కార్స్ జరగడం కానీ వెంట్రుకలు రాకపోవడం కానీ ఉంటుంది, అలాంటి పరిస్థితులు మీరు ఎలాంటి చికిత్స? దీన్ని కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మనం చేయొచ్చు సార్. ఎక్కడైతే దెబ్బ తగిలి స్కార్ ఉంటుందో ఆ స్కార్ టిష్యూని మనం ఎక్కడైతే హెయిర్ తీసుకుని హాస్పిటల్ ఏరియాలో హెయిర్ తీసుకుంటాము, హార్ తీసుకొని హెయిర్ తీసుకొని ట్రాన్స్ప్లాంట్ చేసి అవి నేచురల్గా పెరిగేటట్లు చేయొచ్చు సార్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏ ఏరియాలో మనం ఏ ఏరియాలో చేస్తామో దాంట్లో రిసిపియంట్ డామినెన్స్ అని ఉంటుందండి.
మనం ఏ ఏరియాలో మనం హెయిర్ పెడతామో ఆ ఏరియాలో ఎలా వస్తుందో హెయిర్ అలాగా మనం ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ బిహేవ్ చేస్తుంది అన్నమాట. అలాగే కాలిన గాయాలు కూడా ఉంటుంది. కొంతమందికి అనుకోని పరిస్థితుల్లో ఏదైనా యాక్సిడెంటల్ గా కాలొచ్చు, మొహం మీద స్క్రాచ్ ఎదురవచ్చు. అలాంటి పరిస్థితుల్లో వాటికి ఎలాంటి చికిత్సలు అందిస్తారు? కాలిన గాయాలు అంటే దానికి సపరేట్ లేజర్ చికిత్సలు వస్తాయి సార్. కాలిన గాయాలకి ఫ్రాక్షనల్ CO2 లేజర్ కానీ, దాంతోపాటు రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్, దాంతోపాటు PRP ట్రీట్మెంట్, ఇవన్నీ కాంబినేషన్ ట్రీట్మెంట్స్ చేస్తుంది. ఈ ఫ్రాక్షనల్ CO2 లేజర్ కానీ, ఫ్రాక్షనల్ ఎర్బియం మ్యాగ్ లేజర్ కానీ, ఇవి చాలా ఏదైతే థిక్ స్కిన్ అయిపోయి ఉంటుందో దీంట్లో అంతా మైక్రో ఛానల్స్ కొన్ని క్రియేట్ చేస్తాయి. ఆ థిక్ స్కిన్ని కొంచెం ప్లైబుల్ చేసి నార్మల్ స్కిన్గా మారడానికి ఇది దోహదపడుతుంది అన్నమాట. ఏ ఏరియాలో అయినా ఇవి చేసుకోవచ్చు సార్. ఎక్కడ కాలిన గాయాలు ఉన్నా కానీ ఈ ఫ్రాక్షనల్ లేజర్ ద్వారా మనం సరి చేసుకోవచ్చు. ప్రేక్షకులు, జుట్టు రాలిపోవడానికి గల కారణాలు, సమస్య పరిష్కారానికి రెడ్డి రెడ్డి కాలనీ డాక్టర్ సజ్జా స్కిన్ అండ్ లేజర్ క్లినిక్ అధినేత డాక్టర్ సజ్జా ప్రకాష్ గారు మన స్టూడియోకి వచ్చేసారు. జుట్టు రాలిపోవడానికి గల కారణాలు చూస్తాం సార్. హలో హలో చెప్పండి మేడం. మీ వారి పేరు చెప్పండి. షబ్బీర్. వయసు ఎంత ఉండొచ్చండి? 5 దగ్గర ఉందండి. కొంచెం బ్లూ కలర్ ఎలా ఉంటుందండి? బ్లూ కలర్ మచ్చండి. ఓకే అండి. ఓకే అండి. దీన్ని మనం ఓకే ఇది 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 పుట్టు మచ్చల్లాగండి. దీన్ని మనం క్యూ స్విచ్ లేజర్ ద్వారా చేయొచ్చండి. క్యూ స్విచ్ లేజర్ చేసుకొని కొన్ని సిట్టింగ్స్ లాగా ఉంటాయండి. లేజర్ ట్రీట్మెంట్ దీనికి అందుబాటులో ఉందండి. ఈ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా ఇవి బాగా వర్క్ అవుతుందండి. చాలా వరకు ఒక 80% దాకా మనం నార్మల్ స్కిన్ తీసుకోవచ్చు. పైన ఉన్న సూపర్ఫిషియల్ స్కిన్ ఏం డ్యామేజ్ కాకుండా ఓన్లీ లోపల ఉన్న ఆ నలుపు దీన్ని మాత్రమే వస్తుందండి. ఇది డెర్మల్ లేయర్లో ఉండడం వల్ల అది బ్లూ పైకి బ్లూ కొంచెం బ్లూయిష్గా కనిపిస్తుందండి. అదే అండి. అది ఇది లేజర్ ట్రీట్మెంట్ దీనికి అందుబాటులో ఉందండి. ఇది క్యూ స్విచ్ ఎన్డియా లేజర్ చేస్తాము. ఈ క్యూ స్విచ్ ఎన్డియా లేజర్ సిట్టింగ్స్ లాగా చేసుకోవాలండి. నెలకొక్కసారి అట్లీస్ట్ 4 నుంచి 8 సిట్టింగ్లు చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ 4 నుంచి 8 సిట్టింగుల్లో సిట్టింగ్కి మీకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందండి. మా సూది నొప్పి లేకుండా, చర్మం కోత లేకుండా మీ వారికి చికిత్స చేసుకోవచ్చు. లేజర్ చికిత్స అందుబాటులో వచ్చింది. లేజర్ చికిత్స ద్వారా ఆ మచ్చలు తొలగించవచ్చు అని డాక్టర్ అంటున్నారు. మీరు ఒకసారి రెడ్డి రెడ్డి కాలనీలోని డాక్టర్ సజ్జాస్ క్లినిక్లో సంప్రదించండి. డాక్టర్ గారు సలహాలు సూచనలిస్తారు, ఆ మచ్చను పోగొట్టుకోవచ్చు. ప్రేక్షకులు ప్రశ్నలు అడగదలుచుకున్న వారు 2229499 ఫోన్ చేసి జుట్టు రాలిపోవడానికి గల సమస్య, జుట్టు రాలిపోవడానికి గల కారణాలు, సమస్య పరిష్కారానికి సమాధానాలు తెలుసుకోవచ్చు. సరే, ఇప్పుడు అసలు సర్జరీ చేయడానికి ఎంత సమయం పడుతుంది? అంటే వచ్చిన తర్వాత వాళ్ళు ఎంతకాలం సర్జరీ తీసుకోవాలి? అదే సార్, సర్జరీ అనేది సిట్టింగ్స్ లాగా ఉంటుంది సార్. మ్యాక్సిమం సింగిల్ సిట్టింగ్లోనే కంప్లీట్గా సర్జరీ కంప్లీట్ అయ్యేటట్టు చూస్తాము. ఫస్ట్ పేషెంట్ రాగానే వాళ్ళకి హెయిర్ అనాలిసిస్ చేస్తాము. హెయిర్ అనాలిసిస్ చేసుకొని ఇక్కడ ఎంత 1 స్క్వేర్ సెంటీమీటర్కి ఎంత హెయిర్ ఉన్నాయి, మనం ఎంత హెయిర్ని రీడిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అనే దాన్ని ఫస్ట్ పరిగణనలోకి తీసుకున్నాము. ఆ హెయిర్ని తీసుకొని ఒక కాలర్ చూస్తుంటాం. హలో హలో చెప్పండి మేడం. అదేమా, దాని గురించే మాట్లాడుతున్నారు డాక్టర్ గారు. మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు చెప్తారు. థైరాయిడ్ ఉంది. థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు హెయిర్ ఎక్కువగా రాలిపోవడం అనేది కామన్ ప్రాబ్లం అండి. ఒక్కసారి మీకు ట్రైకో అనాలిసిస్ చేస్తామండి. అనాజన్ టీలోజన్ రేషియో అనేది ఒకసారి చూసుకుంటాము. ప్లస్ గ్రోత్ ఎంత ఉంది అనేది ఒకసారి చూసుకుంటాము. దీంతోపాటు కొన్ని విటమిన్ టాబ్లెట్స్ ఇస్తామండి. కొన్ని విటమిన్ సప్లిమెంట్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విటమిన్ సప్లిమెంట్స్తో పాటు కొన్ని థెరపీస్ వస్తాయండి. స్టెమ్ సెల్ థెరపీస్ కానీ, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీస్ కానీ, ఇలాంటి థెరపీస్ చేసుకుంటే మీకు చాలా వరకు ఈ హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుందండి. ఈ సర్జరీకి ఫస్ట్ రాగానే హెయిర్ అనాలిసిస్ చేసుకుంటాం సార్. 1 స్క్వేర్ సెంటీమీటర్కి ఎంత హెయిర్ ఉన్నాయి, మెయిన్గా హాస్పిటల్ ఏరియాలో అనేది డోనర్ ఏరియా. ఈ డోనర్ ఏరియాలో ఎంత హెయిర్ ఉన్నాయని మనం ఫస్ట్ చూసుకుంటాము. డోనర్ ఏరియాలో హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ సార్.
మనం ఎంత ఎక్కువ హెయిర్ ఉంటే అంత ఎక్కువ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు అన్నమాట. ఒక స్క్వేర్ సెంటీమీటర్కు నార్మల్గా 40 నుంచి 45 హెయిర్ గ్రాఫ్ట్స్ ఉంటాయి సార్. మామూలుగా యూజువల్గా హెయిర్ అనేది సింగిల్సే కాకుండా డబుల్స్, ట్రిప్లెట్స్, ఫోర్లెట్స్ ఇట్లా మల్టిపుల్ ఇవి ఉంటాయి సార్. ఒక్కొక్క గ్రాఫ్ట్ ఉంటుంది, పాలిక్యులర్ యూనిట్ గ్రాఫ్ట్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ హెయిర్ లాగా ఉంటుంది అన్నమాట. ఈ గ్రూప్ ఆఫ్ హెయిర్ ఎంత హెయిర్ ఉంది, ఈ డబుల్స్ కానీ త్రిబుల్స్ కానీ ఎక్కువ ఉంటే ఎక్కువ డెన్సిటీని మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ ఎంత డెన్సిటీని మనం చూసుకోవచ్చు, దాన్ని చూసుకొని దాని ప్రకారం ముందు ఎంత ఏరియాని మనం ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు అనేది ప్లాన్ చేస్తాము. ఈ ప్లాన్ చేసిన తర్వాత మినిమం సర్జికల్ ప్రొఫైల్ ఉంటుందండి, మినిమం అలా బ్లీడింగ్ టైము, క్లాటింగ్ టైము ఇట్లాంటివన్నీ కొంచెం టెస్ట్ చేసుకుంటాము. టెస్ట్ చేసుకున్న తర్వాత మెయిల్లో అయితే కంప్లీట్గా మనం ట్రిమ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఆ డోనర్ ఏరియా వరకు 1 mm పొడవు ఉండేటట్టు ఆ హెయిర్ని కొద్దిగా ట్రిమ్ చేసుకుంటాము. ఆ ట్రిమ్ చేసుకున్న హెయిర్ తర్వాత ఇది కంప్లీట్లీ లోకల్ అనస్థీషియాలోనే ఉంటుందండి. సర్జరీ చాలా సేఫ్, కాకపోతే ఇది ఒక్కొక్క సర్జరీ 8 గంటల నుంచి 10 గంటల దాకా పడుతుందండి. మినిమం 8 అవర్స్ సర్జరీ టైం. ఈ సర్జరీ చేసిన తర్వాత తలలో ఏదైనా మచ్చలు కనబడుతుందా అనే సమస్య చాలా మందికి ఉంటుంది. ఇదండి ఇప్పుడు కొంచెం లేటెస్ట్ టెక్నిక్స్ వచ్చాయండి. ఇంతకుముందు ఫాలిక్యులర్ యూనిట్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేసేవాళ్ళం. దాంట్లో వెనక ఒక స్ట్రిప్ లాగా తీసుకొని దాన్ని మళ్ళీ స్టిచ్ చేసి ఒక స్కార్ లాగా ఏర్పడేది అనమాట. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నిక్ వచ్చి ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అండి. ఈ ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ ద్వారా ఎలాంటి మచ్చలు కనిపించవండి. చాలా మైన్యూట్ 1 mm to 0.8 mm థిక్నెస్ హోల్స్ లాగా ఉంటాయన్నమాట. ఇవన్నీ మానిపోయి అస్సలు ఏం తర్వాత మనం షేవ్ చేసుకున్నా కానీ ఎట్లాంటి మచ్చలు కనిపించవు. చిన్న చిన్నగా ఉంటుంది, అది కనిపించినంత మల్లిగా ఉంటుంది. ఇంతకుముందు ఉన్న స్కార్ రావడం అట్లాంటి ఇది ఇప్పుడు లేదు సార్. ఇది కొంచెం బాగా అడ్వాన్స్ టెక్నాలజీ అందుబాటులో. సార్ ఇంకోటి ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత ఆరోగ్యపరంగా ఇతర సమస్యలు ఏదైనా వచ్చే అవకాశం ఉందని కొంతమంది అనుమానం. లేదు సార్, ఇది కంప్లీట్లీ లోకల్ ప్రొసీజర్ సార్. మనం లోకల్ అనస్థీషియా ఏ ఏరియాలో అయితే ట్రాన్స్ప్లాంటెడ్ చేస్తున్నామో ఆ ఏరియా వరకు మాత్రమే మత్తిస్తాము. ఇది కంప్లీట్లీ లోకల్ అనస్థీషియాలో జరిగే ప్రొసీజరు. మనం ఫస్ట్ డోనర్ ఏరియాలో అనస్థీషియా ఇచ్చి ఆ ఏరియా నుంచి గ్రాఫ్ట్ తీసుకుంటాము. మళ్ళీ రెసిపియంట్ ఏరియాలో, ఆక్సిప్టల్ ఏరియాలో కానీ టెంపరల్ ఏరియాలో కానీ ఆ డ్రాఫ్ట్స్ పెట్టేటప్పుడు వాటికి ముందుగా ఆ ఏరియా వరకు రింగ్ బ్లాక్ అంటాం సార్. రింగ్ బ్లాక్, నర్వ్ బ్లాక్స్ ఇట్లాంటి చిన్న చిన్న ప్రొసీజర్స్ మత్తు అసలు నొప్పి తెలియకుండా ఈ మత్తు ఇచ్చే ప్రొసీజర్స్ ఉన్నాయి సార్. ఇవన్నీ కంప్లీట్లీ బాడీలో ఏ పార్ట్కి మిగతా ఏ పార్టు ఎఫెక్ట్ కాదు, ఓన్లీ ఏ ఏరియా అయితే మనం చేస్తున్నామో ఆ ఏరియా వరకు మాత్రమే మత్తుని కలిగిస్తాం అన్నమాట. దానివల్ల అసలు కంప్లీట్గా సేఫ్గా చేసుకోవచ్చు, ఎలాంటి అనస్థీషియా సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావద్దు. సరే ఇప్పుడు గ్రాఫ్ట్స్ అంటే కొంతమందికి తక్కువగా జుట్టు రాలిపోయి ఉంటుంది, కొంతమందికి బట్టతల ఎక్కువగా ఉంటుంది, అలాంటి వారికి గ్రాఫ్ట్స్ ఎంత పెట్టచ్చు, ఎంతకాలం ఎన్ని సిట్టింగ్లు తీసుకోవాల్సి ఉంటుంది? సార్ ఎక్కువ బట్టతల ఉంటే కొన్ని ఎక్కువ గ్రాఫ్ట్స్ పెట్టుకోవాల్సి వస్తుంది సార్. మినిమమ్ ఒక సిట్టింగ్లో మనం 2500 నుంచి 3000 గ్రాఫ్ట్ల వరకు ట్రాన్స్ప్లాంట్ చేస్తాము సార్. ఈ గ్రాఫ్ట్లు ఈచ్ గ్రాఫ్ట్ 8 మొత్తం 8 గంటలు పడుతుంది సార్. 2500 నుంచి 3500 గ్రాఫ్ట్లు దాకా చేయవచ్చు. ఈ గ్రాఫ్ట్ గ్రాఫ్టింగ్ చేసేటప్పుడు గ్రాఫ్ట్ సర్వైవల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఈ గ్రాఫ్ట్ సర్వైవల్ కోసం దాన్ని చాలా కొంచెం చిల్డ్ ఎన్విరాన్మెంట్లో దాన్ని ప్రిజర్వ్ చేసుకుంటాం సార్. ఇది సర్జరీ టైం పెరిగే కొంది ఈ గ్రాఫ్ట్ సర్వైవల్ రేట్ తగ్గుతుంది సార్. ఇది ఫైనల్ రిజల్ట్ని తగ్గించవచ్చు. అందుకని సర్జరీ టైంని మ్యాక్సిమం తగ్గించడానికే చూస్తాను సార్. హలో చెప్పండి చెప్పండి చెప్పండి. విటిల్గో అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండి. ఇది మెయిన్గా చాలా కారణాలు ఉంటాయండి దీన్ని చేసేదానికి. మెయిన్గా యాంటీ ఆక్సిడెంట్. సార్ మీ ఇంట్లో టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి దయచేసి. హలో అది విటిల్గో అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండి. ఇది మేజర్గా ఏంటంటే మెల్లోసైట్ డిప్లీషన్ అండి. మన శరీరంలో రంగును కలిగించే కొన్ని కణాలు ఉంటాయండి, వీటిని మెల్లోసైట్స్ అంటారు. ఈ మెల్లోసైట్స్ ఒక పర్టికులర్ ఏరియాలో డిప్లీట్ అయిపోతాయండి. ఇది మేజర్గా ఆటో ఇమ్యూన్ అండి. మన బాడీలో ఉన్న ప్రొటెక్షన్ మెకానిజము ఈ మెల్లోసైట్ని టార్గెట్ చేయడం వల్ల, డ్యూ టు క్రాస్ రియాక్షన్స్ అండి, దీన్ని టార్గెట్ చేయడం వల్ల ఆ పర్టికులర్ ఏరియాలో కలర్ కంప్లీట్గా క్లియర్ ఇదైపోతుందండి.
అసలు మెలనోసైట్స్ అసలు పోతాయండి. అసలు మెలనోసైట్స్ లేకుండా ఉండడం వల్ల ఐ ఏరియా చాలా వైట్గా కనిపిస్తుంది అన్నమాట. ఈ దీనికి ఇప్పుడు అడ్వాన్స్డ్ చాలా సర్జరీస్ కానీ మెడికేషన్స్ కానీ అందుబాటులో ఉన్నాయండి. ఈ టార్గెటెడ్ ఫోటోథెరపీ అని చేస్తామండి, ఇది లేటెస్ట్ టెక్నిక్. దీంతోపాటు ఒక ఇది ఒక్కసారి స్టెబిలైజేషన్ వచ్చిన తర్వాత ఏ ఏరియాలో అయినా మనం సర్జరీ చేసుకోవచ్చు. ఈ సర్జరీలో డిఫరెంట్ సర్జరీస్ అందుబాటులో ఉన్నాయండి, సక్షన్ బిస్టర్ గ్రాఫ్టింగ్, పంచ్ గ్రాఫ్టింగ్ అండ్ కొత్తగా లేటెస్ట్ టెక్నిక్ మెలనోసైట్ ట్రాన్స్ఫర్ అండి. ఈ మెలనోసైట్ ట్రాన్స్ఫర్ ద్వారా మనం తక్కువ అమౌంట్ తీసుకో, తక్కువ గ్రాఫ్ట్ ఏరియా నుంచి ఎక్కువ అమౌంట్ని, ఎక్కువ ఏరియాని కవర్ చేయొచ్చండి. ఎక్కువ ఏదైనా సర్జరీ చేయాలంటే డిసీజ్ స్టెబిలైజేషన్ రావాలండి. ఫస్ట్ ఒక 6 మంత్స్ మెడికేషన్ తర్వాతే ఈ డిసీజ్ స్టెబిలైజేషన్ వచ్చిన తర్వాత మనం సర్జరీ ప్లాన్ చేసుకోవచ్చు. ప్రేక్షకులు ప్రశ్న అడగదలిచినప్పుడు ఫోన్ చేస్తే వాళ్ళ పేరు, వయసు చెప్తే వయసును బట్టి కూడా డాక్టర్ సలహాలు సూచనలు అందజేస్తారు. అలాగే సమస్య పరిష్కారానికి మీకు కారణాలు తెలియచేస్తారు. ఫోన్ చేసిన ప్రేక్షకులు ముందు పేరు వయసు చెప్తే సార్ సలహాలు చెప్తారు. సార్ సర్జరీ తర్వాత ఎంత కాలానికి అంటే సెట్ అవుతుంది న్యాచురల్గా మామూలుగా? ఎట్లా అంటే సర్జరీ ఒక 10 ఒక 8 అవర్స్ అలా పడుతుందండి. సర్జరీ చేసిన తర్వాత ప్రతి 2 అవర్స్కి ఒకసారి సెలైన్ స్ప్రే చేయాల్సి ఉంటుందండి. ఈ సెలైన్ స్ప్రే ఒక 24 అవర్స్ ఉంటుందండి. ఇది గ్రాఫ్ట్స్ బాగా సర్వైవ్ అవ్వడానికి ఈ 1 డే మాత్రమే రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందండి. సెకండ్ డే నుంచే వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేసుకోవచ్చు అండి. ఇది ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు, కంప్లీట్లీ సేఫ్ ప్రొసీజర్ అండి. యథావిధిగా వాళ్ళ డైలీ రొటీన్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, ఆఫీస్కి వెళ్ళడం కూడా 2nd 3rd డే నుంచి వెళ్ళచ్చు సార్. కానీ మేజర్గా ఇది కొన్ని ఫ్లూయిడ్స్ అంటే బ్లీడింగ్ తక్కువ అవడానికి కోసం అని కొన్ని మనం టూమిసెంట్ ఫ్లూయిడ్ అనేది ఇంజెక్ట్ చేస్తాం సార్. ఈ టూమిసెంట్ ఫ్లూయిడ్ స్కాల్ప్లో ఉన్నంత కాలం ఒక 2-3 డేస్ ఉంటుంది సార్. దానివల్ల కొంచెం వాపు లాగా అనిపిస్తుంది. ఈ వాపు తగ్గిపోతానే ఎలాంటి ప్రాబ్లం? హలో చెప్పండి సార్. రాజేష్, వయసు? మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి. హలో చెప్పండి చెప్పండి చెప్పండి. ఓకే, అదే అండి. అది మీకు 26 సంవత్సరాలు కదండి. ఈ ఏజ్లో అయినా మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చండి. ఇది పర్మనెంట్ ప్రొసీజర్ అండి. మనం ఏవైతే హెయిర్స్ ట్రాన్స్ప్లాంట్ చేస్తామో ఆక్సిపిటల్ ఏరియా నుంచి ఈ మీకు టెంపరల్ ఏరియా కానీ ఫ్రంటల్ ఏరియా, ఫ్రంట్లో ఏ ఏరియాస్ అయితే పోయి ఉన్నాయో ఆ ఏరియాస్ని వెనక ఉన్న హెయిర్ని తీసుకొచ్చి రీడిస్ట్రిబ్యూట్ చేయొచ్చండి. ఇది మనం లేటెస్ట్ టెక్నిక్ ద్వారా చేస్తామండి. ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అంటారు దీన్ని. ఈ ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్లో మనం 2500 గ్రాఫ్ట్ల నుంచి 3000 గ్రాఫ్ట్ల దాకా మనం ఒక్కసారికి ఒక సిట్టింగ్లో ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చండి. మీరు ఒక్కసారి క్లినిక్ వచ్చిన అయితే మీకు హెయిర్ అనాలిసిస్ దాని గురించి మీకు ఎంత ఎన్ని గ్రాఫ్ట్స్ అవసరమైతాయో ఫస్ట్ డిటర్మైన్ చేస్తామండి. ఆ గ్రాఫ్ట్స్ ఎంత అవసరమో దాన్ని బట్టి మీకు సిట్టింగ్స్ ఉంటాయండి. ఒక సిట్టింగ్లో మ్యాక్సిమం 3000 దాకా చేయగలుగుతాము. మీకు 3000 కన్నా ఎక్కువ అవసరమైతే 6 నెలల తర్వాత మళ్ళీ సిట్టింగ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్లీ సేఫ్ ప్రొసీజర్ అండి. లోకల్ అనస్థీషియాలోనే ఉంటుంది, చాలా సేఫ్ ప్రొసీజర్. రాజేష్ గారు, డాక్టర్ చెప్పినట్టు మీ సమస్య పరిష్కారానికి రెడ్డి రెడ్డి కాలనీలో డాక్టర్ సజ్జా స్కిన్ అండ్ లేజర్ క్లినిక్లో డాక్టర్ అందుబాటులో ఉంటారు. మీరు సార్ని కలిసి మీ సమస్య పరిష్కారం తెలుసుకోవచ్చు, అలాగే బట్టతల రాకుండా నివారించుకోవచ్చు. సరే, ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు కాలు థైరాయిడ్ వల్ల జుట్టు రాలిపోతుంది. అంటే థైరాయిడే కాకుండా అంటే డయాబెటీస్ ఉన్న పేషెంట్లకు కూడా ఈ జుట్టు రాలే సమస్య ఏదైనా ఉంటుందా? డయాబెటీస్ అనేది క్రానిక్ ఇల్నెస్ సార్. ఎనీ క్రానిక్ ఇల్నెస్, ఏ క్రానిక్ ఇల్నెస్ అయినా దాంట్లో స్ట్రెస్ ఉంటుంది సార్. ఎనీ క్రానిక్ ఇల్నెస్ కాదు హెయిర్లెస్. ఇది ఏ డిసీజ్ ఉన్నా కానీ, క్రానిక్ డిసీజెస్ ఏదైనా ఆర్థరైటిస్ ప్రాబ్లం కానీ, డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, ఎనీ క్రానిక్ ప్రాబ్లంలో ఉన్నప్పుడు హెయిర్ లాస్ అనేది ఫస్ట్ సింప్టమ్. దీనికి కావాల్సిన మనం కొంచెం సప్లిమెంట్స్ ఇప్పించుకోవాల్సి ఉంటుంది సార్. హెయిర్ కావాల్సిన సప్లిమెంట్స్, డైలీ మిల్క్ లాంటి ప్రోటీన్ డైట్ తీసుకోవడం, మిల్క్ తీసుకోవడం, హెయిర్ కావాల్సిన విటమిన్స్ రెగ్యులర్గా తీసుకోవడం, ఇట్లాంటివి ఉంటే దీనికి చాలా వరకు అర్థమవుతుంది. అంటే హెయిర్ రాలిపోవడానికి రాలిపోకుండా కూడా మీరు చికిత్స అందజేస్తారు సార్? హెయిర్ రాలిపోకుండా కూడా మనకి ఉన్నాయి సార్, అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అంటే సార్, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీలో మనం పేషెంట్ ఒక కాల్ వచ్చేస్తాం. హలో
చెప్పండి మేడం. నా పేరు భువనేశ్వరి అండి. ఓకే. ఓకే రైట్. చెప్పండి సమస్య చెప్పండి. చెప్పండి. డాండ్రఫ్ ప్రాబ్లం ఉందండి. సార్ చెప్తారండి. ఓకే అండి. మీకు ఎన్ని రోజుల నుంచి ఉందండి ఈ ప్రాబ్లం, డాండ్రఫ్ ప్రాబ్లం? ఇది డాండ్రఫ్ ప్రాబ్లం అనేది కామన్ ప్రాబ్లం అండి. దీన్ని పిటీరియాసిస్ క్యాపిటస్ అంటారు. ఇది ఒక మన బాడీలోనే హెయిర్ మీద ఒక ఫంగస్ ఉంటుందండి, మలసీజీ అనే ఫంగస్ ఉంటుంది. దీనికి రియాక్టివ్ ప్యాటర్న్ అండి. డాండ్రఫ్ అనేది ఒక రియాక్టివ్ ప్యాటర్న్. ఈ రియాక్టివ్ ప్యాటర్న్ అనేది మనం ఆ ఫంగస్ని ఎలిమినేట్ చేయాలండి. ఇది నేచురల్ ఇన్హాబిటెంట్ అండి. మన శరీరంలోనే అందరి శరీరాల మీద నేచురల్గానే ఉంటుంది. ఇది నేచురల్ గ్రోత్ అనమాట. ఇది దీన్ని మనం వాష్ చేసుకోవాలండి. ఇది రెగ్యులర్గా షాంపూస్, యాంటీ ఫంగల్ షాంపూస్ వాడడం వల్ల ఇంకా కొంచెం ఎక్కువ ఉంటే, ఎక్కువ ఫిల్ట్రేషన్ ఉండి ఎక్కువ స్కేల్స్ వస్తూ ఉంటాయి, టార్ లాంటి యాంటీ ప్రొలిఫరేటివ్ ఏజెంట్స్ వాడడం ద్వారా దీన్ని అరికట్టవచ్చు. కానీ ఇది కొంచెం లైఫ్ లాంగ్ ప్రాబ్లం అండి. ఒక్కసారి తగ్గిన తర్వాత మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కొన్ని కీటకంజోల్ షాంపులు కానీ, టార్ షాంపులు కానీ, స్టీరాయిడ్స్ కానీ ఇట్లాంటివి కొన్ని వాడిన తర్వాత, ఈ సమస్య తగ్గిన తర్వాత మెయింటైన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. సమస్య తగ్గడం ఎంత ఇది వస్తుందో మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఇది మళ్ళీ రికరెన్స్ రాకుండా ఉంటుంది. మెయిన్గా ఈ వీక్లీ వన్స్ అయినా కానీ మనం కీటకనజోల్ లాంటి యాంటీ ఫంగల్ షాంపూలను వాడుకోవడం ద్వారా ఈ డాండ్రఫ్ని చాలా వరకు కంట్రోల్లో ఉంచుకోవచ్చు. హలో, చెప్పండి మేడం. అది ఎంత వెయిట్ ఉన్నారండి? ఓకే అండి. ఇది మన దగ్గర ఎక్సిలిస్ అనే ఒక రేడియో ఫ్రీక్వెన్సీ సాధనం ఉందండి. ఇది మిషన్ అనేది. దీని ద్వారా మనం సర్జరీ లేకుండా ఏ ఏరియానైనా మనం సర్కంఫరెన్స్ రెడ్యూస్ చేసుకోవచ్చు. డయాబెటీస్ ఉన్నా కానీ దీన్ని సేఫ్గా చేసుకోవచ్చు అండి. ఇది కొన్ని సిట్టింగ్స్ లాగా ఉంటుందండి. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీని ఎక్కడైతే మనకు ఫ్యాట్ ఎక్కువగా ఉందో ఆ ఫ్యాట్ ఉన్న దగ్గర కొన్ని సర్కులర్ మూమెంట్స్ దాకా కొన్ని హ్యాండ్ ప్రోబ్ వస్తుందండి. ఈ ప్రోబ్తో కొన్ని సర్కులర్ మూమెంట్స్ చేస్తాము. ఈ సర్కులర్ మూమెంట్ చేసినప్పుడు దీని నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్, అల్ట్రాసౌండ్ వేవ్స్ రిలీజ్ అవుతాయి. ఇవి హీట్ వేవ్స్, సౌండ్ వేవ్స్ అండి. ఇవి చాలా సేఫ్ అండి. వీటి వల్ల లోపల ఉన్న ఆర్గాన్స్ కానీ, ఇంటెస్టైన్స్ కానీ ఎలాంటి హార్మ్ ఉండదండి. ఇది కంప్లీట్లీ సేఫ్. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ మామూలుగా ఫ్యాట్స్ అన్నీ ఒక క్లస్టర్స్ లాగా ఉంటాయండి, ద్రాక్ష గుత్తుల్లాగా ఉంటాయి. ఈ ద్రాక్ష గుత్తుల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్యాట్ సెల్లు మళ్ళీ ఫైబ్రస్ బ్యాండ్తో కనెక్ట్ అయి ఉంటాయి. ఈ ఫైబ్రస్ బ్యాండ్స్ని అంతా ఫస్ట్ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ డిస్కనెక్ట్ చేసి ఒక్కొక్క ఫ్యాట్ సెల్ని సపరేట్ చేస్తాయండి. ఈ ఒక్కొక్క ఫ్యాట్ సెల్ని సపరేట్ చేసిన ఈ ఫ్యాట్ సెల్కి అల్ట్రాసౌండ్ ఎనర్జీతో కొన్ని హోల్స్ ఏర్పడతాయండి. ఈ హోల్స్ ఏర్పడడం వల్ల వాటిలో ఉన్న కంటెంట్స్ అన్నీ లీక్ అయిపోయి అది కంప్లీట్గా ఫ్యాట్ సెల్ మెల్ట్ అయిపోతుందండి. ఈ మెల్ట్ అయిన ఫ్యాట్ సెల్లు ఎనర్జీ వేస్ట్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా లింఫాటిక్ సిస్టమ్ ద్వారా ఎలిమినేట్ అయిపోతాయండి. ఈ లింఫాటిక్ సిస్టమ్ ద్వారా ఎలిమినేట్ అయ్యేది చిన్న స్లో ప్రాసెస్ అండి. ఇది లివర్కి వస్తుంది, లివర్ నుంచి మళ్ళీ ఎనర్జీగా మారుతుంది, కొంత ఫీసెస్ యూరిన్లో ఎక్స్క్రీట్ అయిపోతుంది. ఇట్లాంటివి జరిగేటప్పుడు కొంచెం స్లో ప్రాసెస్ అండి. ఇది కంప్లీట్లీ నాన్ సర్జికల్ కాబట్టి కొన్ని సిట్టింగ్స్ లాగా చేసుకోవాలండి. ఈ సిట్టింగ్స్ యూజువల్గా 2 వీక్స్ నుంచి 3 వీక్స్, లేకపోతే 1 in 10 days కూడా చేసుకోవచ్చు అండి. 2 to 3 weeks అనేది ఐడియల్ టైం అండి. ఒక్కొక్కసారికి సిట్టింగ్ లాగా చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఏ ఏరియా అయినా సర్కంఫరెన్స్ రెడ్యూస్ చేసుకోవచ్చు అండి. ఇది కంప్లీట్లీ సేఫ్. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి సార్? పొట్ట తగ్గడానికి, బరువు తగ్గడానికి మీ హాస్పిటల్లో ఎలాంటి ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి మా ప్రేక్షకులకు తెలుసు సార్? ఆధునిక చికిత్సలు అంటే ఫస్ట్ది ఎక్సిలిస్ అండి. ఇది ఎక్సిలిస్ అనేది వరల్డ్ బెస్ట్ టెక్నాలజీ ఫర్ ఫ్యాట్ రిడక్షన్ అండి. ఇది ఒక్కసారి ఓన్లీ ఫ్యాట్ తగ్గించడమే కాకుండా సైమల్టేనియస్గా స్కిన్ కూడా టైట్ చేస్తుందండి. ఫ్యాట్ ఎంత తగ్గుతుందో స్కిన్ కూడా అంత టైట్ అవ్వడం వల్ల కరెక్ట్ షేప్ వస్తుందండి. మనకి కావాల్సింది మెయిన్ షేప్, ఆ షేప్ని ఇది కరెక్ట్గా క్రియేట్ చేస్తుందండి. మినిమమ్ 6 సిట్టింగ్స్లో చాలా వరకు ఇది ఆ ఫ్యాట్స్ని అన్ని రెడ్యూస్ చేసేసి మనకి ఏదైతే షేప్ కావాల్సింది అనిపిస్తుందో ఆ షేప్ని చేస్తుందండి. దాంతోపాటు స్ట్రెచ్ మార్క్స్ని కూడా రెడ్యూస్ చేస్తుందండి. ప్రెగ్నెన్సీ తర్వాత అందరికీ లూజ్ స్కిన్ ఉంటుంది, స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. ఈ స్ట్రెచ్ మార్క్స్ని ఇది బాగా రెడ్యూస్ చేస్తుంది సార్. హలో, చెప్పండి సార్, మీ పేరు, వయసు చెప్పండి సార్, మీ సమస్య చెప్పండి సార్. హలో,
సార్ చెప్పండి సార్ ఓకే మాకు వైట్ హెయిర్స్ వైట్ హెయిర్స్ వైట్ హెయిర్ కోసం ఒకే ఒక పర్మనెంట్ ఆప్షన్ అండి ఎలక్ట్రాలసిస్. ఏ హెయిర్ ఉన్నాయో ఆ హెయిర్ ని పర్మనెంట్ గా రిమూవ్ చేసేసుకోవడం అండి. దీన్ని ఎలక్ట్రాలసిస్ పద్ధతి ద్వారా చేస్తాము. ఈ వైట్ హెయిర్ ని కంప్లీట్ గా రిమూవ్ చేసేసుకోవచ్చు అండి. ఆ హెయిర్ మళ్ళీ రావు. అట్లా కాకుండా కొన్ని మెడిసిన్స్ ఉన్నాయండి, మెడికేషన్స్. మెయిన్గా కాల్షియం ప్యాంటోథెనిక్ యాసిడ్ అనే ఒక విటమిన్ డెఫిషియన్సీ వల్ల ఎక్కువగా వైట్ హెయిర్ వస్తాయి. ఈ కాల్షియం ప్యాంటోథెనిక్ యాసిడ్ని డిప్లిషన్ ఉంటే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తామండి. దాంతోపాటు కొన్ని మెలిటెన్ అనే ఒక ప్రోడక్ట్ వస్తుందండి. ఈ మెలిటెన్ అనే ప్రోడక్ట్ మెల్లోసైట్స్ని స్టిమ్యులేట్ చేస్తుందండి. ఈ మెల్లోసైట్ని స్టిమ్యులేట్ చేసి ఇది లాంగ్ టర్మ్ ప్రాసెస్ అండి. కొంచెం స్లోగా ఈ మెలిటెన్ని రెగ్యులర్గా యూజ్ చేస్తే 6 మంత్స్కి న్యూ హెయిర్ రాకుండా ఆఫ్ చేస్తుంది, స్టాప్ చేస్తుంది. మీకు కొంచెం తక్కువ హెయిర్ ఉంటే ఎలక్ట్రాలసిస్ ద్వారా కంప్లీట్గా రిమూవ్ చేసుకోవచ్చు అండి. అంటే కొంతమందికి వైట్ హెయిర్స్ తక్కువ ఉంటుంది, కొంతమందికి తల నిండా వైట్ హెయిర్స్ ఉంటుంది సార్. అలాంటి పరిస్థితుల్లో ఈ చికిత్స ఇదండి. తక్కువ హెయిర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళ ఆప్షన్ అండి, ఇది ఆప్షన్. కంప్లీట్గా నాకు అవసరం లేదనుకుంటే ఎలక్ట్రాలసిస్ ద్వారా పర్మనెంట్ రిమూవ్ చేయించేసుకోవచ్చు. వైట్ హెయిర్కి లేజర్ హెయిర్ రిమూవల్ వర్క్ కాదండి. సో అంటే ఒకే ఒక ఆప్షన్ పర్మనెంట్ రిమూవల్కి ఎలక్ట్రాలసిస్ మాత్రమే. దాంతోపాటు మెడికేషన్ వాడుకోవాల్సి అంటే ఇంతకుముందు డాండ్రఫ్ అన్న ఒక కాలర్ ఫోన్ చేశారు. డాండ్రఫ్ వల్ల జుట్టు రాలిపోయే సమస్య ఎంతవరకు ఉంటుంది? ఇది చాలా తక్కువ అండి. డాండ్రఫ్ వల్ల అపోహ ఉన్నది, డాండ్రఫ్ వల్ల మొత్తం హెయిర్ ఫాల్ అనేది అపోహ మాత్రమే అండి. డాండ్రఫ్ వల్ల హెయిర్ ఫాల్ ఏమి ఉండదు. కాకపోతే మేజర్గా డాండ్రఫ్తో పాటు అసోసియేటెడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. కొంచెం ఆయిల్ తక్కువ ఉండడం, దాంతోపాటు ఈ విటమిన్ డెఫిషియన్సీస్, కొంచెం క్లీన్లీనెస్ లేకపోవడము, ఎక్కువ స్క్రాచ్ చేయడం, ఇట్లాంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా కొంచెం ఫాల్ అనిపిస్తుందండి. కానీ ప్యూర్లీ డాండ్రఫ్ కాస్ట్ చేయదండి, వెరీ మైల్డ్ లాస్. ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా బాల నేర్పనే ఒకటి వైట్ హెయిర్స్ ఉండడం, వాళ్ళకి ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది? అంటే ఆప్షన్స్ వైట్ హెయిర్కి రెండు రకాల ఎలక్ట్రాలసిస్. హలో హలో చెప్పండి సార్. It's also same like that. ఇట్స్ ఓన్లీ 20-30% అండి. 20% నుంచి 30% వరకు మాత్రమే ఉంటుంది. ఇట్స్ ఓన్లీ 20-30% న్యూ గ్రోత్ అండి. బట్ ఇట్ డెఫినెట్లీ స్టాప్స్ హెయిర్ లాస్. ఇట్స్ అప్ టు 20-30% అండి. ఎస్ అప్ టు 30%. ఎస్ యూ కెన్ ట్రై దిస్ సార్, యూ కెన్ ట్రై దిస్ ట్రీట్మెంట్. ఇట్స్ వన్స్ ఇన్ 20 డేస్ యూ హ్యావ్ టు టేక్. అట్లీస్ట్ 6 ట్రీట్మెంట్స్ యూ హ్యావ్ టు టేక్. అండ్ ఇట్స్ కంప్లీట్లీ సేఫ్ సార్. దేర్ ఆర్ నో డాక్యుమెంటెడ్ సైడ్ ఎఫెక్ట్. పిఆర్పీ ఈజ్ రిచ్ ఆఫ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ సార్. ఇట్స్ ఆల్రెడీ ఫ్రెష్లీ ప్రిపేర్డ్ గ్రోత్ ఫ్యాక్టర్స్. స్టెమ్ సెల్స్ ఈజ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ గ్రోత్ ఫ్యాక్టర్స్. ఎస్ ఇట్స్ రెడ్డి అండ్ రెడ్డి కాలనీ, ఆపోజిట్ టు సరస్వతి విద్యానికి తెలుసుకో. థ్యాంక్ యూ అండి కాల్ చేసిన దానికి. మీ సమస్య పరిష్కారం తెలుసుకున్నారు. డాక్టర్ సజ్జా ప్రకాష్ గారు రెడ్డి రెడ్డి కాలనీలో డాక్టర్ సజ్జా స్కిన్ అండ్ లేజర్ క్లినిక్లో అందుబాటులో ఉంటారు. మీ సమస్యను ఫోన్ ద్వారా 2229249 ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ కాల్ కలవలేని వాళ్ళు కూడా రెడ్డి రెడ్డి కాలనీలోని డాక్టర్ హాస్పిటల్ డాక్టర్ సజ్జా స్కిన్ అండ్ లేజర్ క్లినిక్లో డాక్టర్ని కలిసి మీ సమస్యకు పరిష్కారం తెలుసుకోవచ్చు. జుట్టు రాలే సమస్య గురించి సార్ వివరిస్తున్నారు. అలాగే పొట్ట తగ్గడం ముడతలు, ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్లో ఎగ్జిరిస్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్స్. ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేస్తూ ఉన్నాము. ఇది ఫ్యాట్ సెల్ని మెల్ట్ చేస్తుంది. ఇట్ వర్క్స్ విత్ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ అండ్ అల్ట్రాసౌండ్ వేవ్స్. ఇది కంప్లీట్లీ సేఫ్. ఇది
ఎంతైతే ఫ్యాట్ని తగ్గిస్తుందో అంత స్కిన్ టైట్ అండి. కొల్లాజన్ రీఫిల్ టెక్నాలజీ అని అట్మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ దీంట్లో ఉంటుందండి. ఈ కొల్లాజన్ రీఫిల్ టెక్నాలజీ ద్వారా ఎక్కువైతే ఏజ్ పెరిగే కొంది మన శరీర డెర్మల్ లేయర్లో కొల్లాజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఈ కొల్లాజన్ లెవెల్స్ వీక్ అయిపోయిన కొల్లాజన్ అంతా ఇది బ్రేక్ చేసి కొత్త కొల్లాజన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎప్పుడైతే కొత్త కొల్లాజన్ ఫామ్ అవుతుందో ఈ కొత్త కొల్లాజన్ను మనకి డెఫినెట్గా యంగర్ ఏజ్ యంగర్ లుక్ ఇస్తుంది. ఆల్మోస్ట్ 6 సిట్టింగ్స్లో ఆల్మోస్ట్ మనం 5 to 10 ఇయర్స్ దాకా మన స్కిన్ని యంగ్గా చేసుకోవచ్చు అన్నమాట. పోస్ట్ ప్రెగ్నెన్సీ స్ట్రెచ్ మార్క్స్, పోస్ట్ ప్రెగ్నెన్సీ లూజ్ స్కిన్ ఇట్లాంటివి కూడా చాలా బాగా రిడ్యూస్ అవుతాయి. ఎంత లూజ్ స్కిన్ ఉన్నా కానీ దాదాపు 80% దాకా ప్రీ ప్రెగ్నెంట్ స్టేట్, ప్రెగ్నెన్సీ రాకముందు వాళ్ళ అబ్డోమెన్ ఎలా ఉందో అదే షేప్లో మనం క్రియేట్ చేయొచ్చు. ఇది కంప్లీట్లీ సేఫ్ సార్. ఈవెన్ అన్మ్యారీడ్ మ్యారేజ్ ముందు కానీ, మ్యారేజ్ ముందు వాళ్ళు కొద్దిగా బల్జెస్ ఉన్నాయి, నాకు థాయ్ దగ్గర బల్జ్ ఉంది, సైడ్ పాకెట్స్ ఉన్నాయి, అబ్డోమెన్ దగ్గర చిన్న బల్జ్ ఉంది, ఇట్లాంటి చిన్న బల్జ్లన్నా మనం ఈజీగా తగ్గించుకోవచ్చు సార్. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా సేఫ్ అండ్ ఎకనామికల్ కూడా సార్. ఇప్పుడు ఈ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ అంటే చదివే వాళ్ళు లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ వీళ్ళంతా టెన్షన్తో జాబ్ చేస్తుంటారు, ఆ టెన్షన్ వల్ల జుట్టు రాలే సమస్య ఏదైనా ఉందా? ఖచ్చితంగా సార్. ఆర్థిక సమస్యలు కూడా కొంత తోడు ఉంటుంది. ఖచ్చితంగా సార్. స్ట్రెస్ అనేది మేజర్ ఫ్యాక్టర్. స్ట్రెస్ ఎంత తగ్గించుకుంటామో హెయిర్ ఫాల్ అంత తగ్గుతుంది. ఖచ్చితంగా స్ట్రెస్ అనేది ఖచ్చితంగా రోల్ ప్లే చేస్తుంది సార్. ప్రతి దాంట్లో మనం ఏ డిసీజ్లో తీసుకున్నా కానీ ఇట్స్ ఎ మేజర్ ఫ్యాక్టర్. మహిళా ఉద్యోగంలో కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఎక్కువగా మహిళలే జుట్టు రాలిపోతుందనే సమస్యతో బాధపడుతుంది సార్. మెయిన్గా డైట్ ప్యాటర్న్ సార్. ఫిమేల్స్లో బేసిక్గా వాళ్ళు కరెక్ట్గా డైట్ తీసుకోరు సార్. మేజర్ ఆఫ్ చాలామంది డైట్ చేస్తుంటారు. ఈ చాలా డైట్, క్రాష్ డైట్స్ కానీ, యోయో డైట్స్, చాలా డైట్స్ వస్తున్నాయి సార్. ఈ డైట్స్ వాడడం వల్ల కంపల్సరీ హెల్త్ వస్తుంటుంది సార్. ఇది బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి సార్. ప్రతి మనం ఎంత బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటామో హెయిర్ అంత గ్రో అవుతుంది, కరెక్ట్గా గ్రో అవుతుంది. ప్రతి ఒక్కరు దాదాపు కొన్ని స్కిప్ చేసేస్తూ ఉంటారు. బ్రేక్ఫాస్ట్ చేయరు, కొంతమంది డిన్నర్ చేయరు, కొంతమంది లంచ్ చేయరు. ఇట్లా కాకుండా టైంకి ఫుడ్ తీసుకోరు. తీసుకునేటప్పుడు కూడా జంక్ ఫుడ్స్ తీసుకుంటారు. ఇట్లాంటివి కాకుండా ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, దాంతోపాటు మిల్క్, హై ప్రోటీన్ డైట్స్ ఇట్లాంటివి మనం తీసుకొని బ్యాలెన్సింగ్గా తీసుకుంటే హెయిర్ మనం బాగా చేసుకోవచ్చు. ఇంకొక సమస్య సార్, ఉప్పు నీరు తలస్నానం చేయడం వల్ల కానీ లేదా నీరు మారినప్పుడు తలస్నానం చేయడం వల్ల కానీ హెయిర్ లాస్ అంటారు, అది ఎంతవరకు నిజం? అంటే నీరు మారితే అలాంటి సమస్య ఏదైనా ఉంటుందా? ఇది కూడా అపోహ మాత్రమే సార్. నీరు మారడం వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ అవడం అనేది ఉండదు. ఇట్స్ డిఫరెంట్ రీజియన్స్లో డిఫరెంట్ ఇది ఉంటుంది సార్. వాటర్ వల్ల హెయిర్ ఫాల్ అనేది కాదు. మేజర్గా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, స్ట్రెస్. అంటే కొంతమంది ఇల్లు మారినప్పుడంతా, అంటే మాకు ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఇది జుట్టు రాలే సమస్య లేదండి, ఈ ఇంట్లో వచ్చిన తర్వాత ఈ నీళ్లు వాడటం వల్ల జుట్టు రాదు. మేజర్గా సైకలాజికల్ సార్, కంప్లీట్లీ సైకలాజికల్. ఓకే సార్. అంటే ఇతర సైడ్ ఎఫెక్ట్స్, జుట్టు రాలిన తర్వాత మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటుంది పరిస్థితి ఏంటి? మెడికల్ ట్రీట్మెంట్లో సైడ్ ఎఫెక్ట్స్ అనేది మెడికేషన్లో కామన్ అండి. ఇట్స్ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. లేకుండా ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ కానీ వీటిలో కూడా మినిమల్ ఉంటాయండి. హలో, హలో నమస్తే చెప్పండి. అదే అండి, మేజర్గా పోస్ట్ ప్రెగ్నెన్సీ ఎక్కువ రోజులు లాక్టేషన్ ఇవ్వడం వల్ల ఈ సైజ్ తగ్గే ఛాన్స్ ఉంటుందండి. హలో చెప్పండి. పోస్ట్ ప్రెగ్నెన్సీ వల్ల కానీ ఎక్కువ రోజులు లాక్టేషన్ ఇవ్వడం కానీ ఎక్కువ రోజులు పాలు ఇవ్వడం వల్ల? ఓకే అండి. ఓకే అండి. దాంతోపాటు కొన్ని హార్మోనల్ ఉంటాయండి. మీ హార్మోన్ 37 కాబట్టి మీ కొంచెం ఈస్ట్రోజన్ డెఫిషియన్సీస్ ఇట్లా ఉన్నా కానీ ఇలా ఉంటుందండి. కానీ దీనికి మీరు ఎన్హాన్స్ చేసుకోవచ్చండి. పిఆర్పి బ్రెస్ట్ లిఫ్ట్ అని వస్తుందండి. పిఆర్పి బ్రెస్ట్ లిఫ్ట్ దాంతోపాటు ఇంటెన్సివ్ పల్స్ లైట్ లేజర్ ఈ రెండు కాంబినేషన్ చేస్తామండి. దీని ద్వారా మీరు బ్రెస్ట్ ఎన్హాన్స్ చేసుకోవచ్చండి. ఓకే మేడం.
డాక్టర్ గారు రెడ్డి రెడ్డి కాలనీలోని డాక్టర్ సజ్జా స్కిన్ అండ్ లేజర్ క్లినిక్ లో అందుబాటులో ఉంటారు. మీరు డాక్టర్ గారిని నేరుగా కలిసి మీ సమస్య పరిష్కారం తెలుసుకోవచ్చు. సార్, ఇప్పుడు వైట్ హెయిర్స్, బాల నెరుపు గురించి కొంచెం చెప్తున్నాను. ఇది బాల నెరుపు అనేది మేజర్గా విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయి సార్. ఈ విటమిన్ డెఫిషియన్సీస్ని మనం కరెక్ట్ చేస్తాం సార్. ఈ చిన్నపిల్లల బాల నెరుపు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా చికిత్స ఏదైనా అందుబాటులో ఉందా? ఉన్న చికిత్సలు వైట్ హెయిర్కి రెండే రెండు సార్. ఒక మెలిటైన్ ప్రోడక్ట్ అండ్ ఎలక్ట్రాలిసిస్. ఉన్న హెయిర్ని కంప్లీట్గా రిమూవ్ చేసుకోవడం, లేకపోతే విల్ ట్రై ఫర్ మెడికేషన్ ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ కంటిన్యూ చేసుకోవడం సార్. అట్లాగా ఉంటుంది సార్. ఇప్పుడు బయట ప్రాంతం నుంచి వచ్చి చికిత్స అందుబాటులో లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి మీ దగ్గర చికిత్స తీసుకుని మళ్ళీ ఎంతకాలం తర్వాత రావాల్సి ఉంటుంది? అంటే స్టెప్ బై స్టెప్ అంటున్నారు కాబట్టి, అంటే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్కి ఏదైనా గ్యాప్ ఉంటుందా? అట్లే సార్. ఇప్పుడు ట్రీట్మెంట్స్ అంటే స్టెమ్ సెల్ థెరపీస్ కానీ పిఆర్పి థెరపీస్ కానీ వన్స్ 20 డేస్ నుంచి 1 మంత్ గ్యాప్లో చేస్తున్నాం సార్. ఇవి వన్స్ ఇన్ ఏ మంత్ రావచ్చు అన్నమాట. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది వన్స్ ఇన్ 6 మంత్స్. హలో, చెప్పండి మేడం. నా పేరు స్వప్న అండి. నాకు వచ్చి 10th క్లాస్ వరకు హెయిర్ చాలా బాగుందండి. ఇప్పుడు మీ వయసు ఎంత? నా 30 అండి. చెప్పండి, మీ సమస్య చెప్పండి. హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది. ఫ్రంట్ లోనే హెయిర్ చాలా తక్కువగా ఉందండి, బ్యాక్ అంతా బాగుంది. ఒక్కసారి ట్రైకో అనాలిసిస్ చేయాలండి. ఈ ట్రైకో అనాలిసిస్ చేసిన తర్వాత మీకు కాజ్ ఇది న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల వచ్చిందా, లేకపోతే ఏదైనా హార్మోనల్ డెఫిషియన్సీ వల్ల వచ్చిందా, లేకపోతే జెనెటిక్ ప్యాటర్న్ మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉండి ఆ ఫ్యామిలీలో ఫిమేల్ ప్యాటర్న్ లాస్ వచ్చిందా, ఇట్లాంటిది ఒక డిటర్మిన్ చేయాల్సి ఉంటుందండి. ఒక్కసారి మీ కాజ్ ఆఫ్ హెయిర్ లాస్ తెలుసుకున్న తర్వాత దాని ప్రకారం ట్రీట్మెంట్ ఉంటుంది. అండి, మంచి ప్రోటీన్ డైట్ అండి. డైలీ మిల్క్ తీసుకోవాలండి. 250 ml మిల్క్ ఈజ్ గుడ్ ఫర్ హెయిర్ అండి. కెరాటిన్ అనే ప్రోడక్ట్, కెరాటిన్ ఉంటుందండి హెయిర్లో. ఈ హెయిర్లో ఉన్న కెరాటిన్ గ్రో అవ్వడానికి డైలీ మిల్క్ తీసుకోవాలండి. మిల్క్ దాంతోపాటు ఎగ్ అండి, ప్రోటీన్ డైట్. అంటే నవ్వులు అంటే ఒకసారి చూడాలండి. ఒకసారి చూసిన తర్వాతనే మనం దేనివల్ల కాస్త తెలుసుకోగలుగుతామండి. యూజువల్గా నవ్వులు అంటే కొంచెం చర్మం డ్రైగా అయిపోవడం, సీజన్ కదండి. ఈ సీజన్లో ఎక్కువ డ్రైగా ఉన్నా కానీ నవ్వులు రావచ్చు. దాని కాకుండా అర్టికేరియా లాంటివి ఉంటాయి, అవి చూసిన తర్వాత ఒకసారి చూసుకోవచ్చు. చర్మ సంబంధిత వ్యాధులకు సంబంధించి ప్రశ్న అడిగారు. అదే చలికాలంలో కామన్గా డ్రైనెస్ అనేది మోస్ట్ కామన్ ప్రాబ్లం అండి. డైలీ మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ వాడుకోవాలి. డైలీ మాయిశ్చరైజర్ వాడడం వల్ల స్కిన్లో ఎంత మాయిశ్చర్ ఉంటుందో అంత హెల్తీగా కనిపిస్తుందండి. డ్రైనెస్ వల్ల ఇచ్చింగ్ రావడం, కొంచెం దద్దులు లాంటివి రావడం, అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా డైలీ మాయిశ్చరైజర్ వాడడం వల్ల మనం కొంతవరకు అరికట్టవచ్చు. ఇంకొక సమస్య సార్, అంటే ఫస్ట్ బాగానే ఉంటుంది హెయిర్స్ అంతా కలర్ చూసిన తర్వాత. హలో, చెప్పండి సార్. పెయిన్లకి కంప్లీట్గా క్లియర్ చేసుకోవచ్చు అండి. ఇది ఉండే ఎక్టోపారాసైట్ అండి. ఒక షాంపూ వస్తుందండి, షాంపూ ద్వారా మనం క్లియర్ చేసుకోవచ్చు. ఐవర్మెక్టిన్ షాంపూ అండి, ఐవీరాన్ వస్తుంది షాంపూ. ఐవర్మెక్టిన్ షాంపూ ఒక 15 మినిట్స్ ఉంచేసి వాష్ చేస్తే కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది. దాంతోపాటు పర్మెత్రిన్ లోషన్ కూడా వాడచ్చు అండి. పర్మెత్రిన్ 1% లోషన్ ఓవర్ నైట్ అప్లై చేసేసి మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ రీఅప్లై చేయాల్సి ఉంటుంది. సార్, బటన్ తల ఒకేసారి కాకుండా స్టెప్ బై స్టెప్ వస్తుంది. మనం ఈ పిఆర్పి థెరపీ కానీ స్టెమ్ సెల్ థెరపీస్ కానీ ఇవి ఎర్లియర్ ఏజెస్లో స్టార్ట్ చేసుకుంటే మనం కొంతవరకు ఈ బట్టలు రాకుండా పోస్ట్పోన్ చేయొచ్చు సార్. ఒక్కసారి వచ్చిన తర్వాత యంగర్ ఏజెస్లో ట్రాన్స్ప్లాంట్లో మెయిన్ ప్రాబ్లం అనేది ఈ బాల్డ్నెస్ అనేది ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. అందుకని మనం చేసుకునేది ఏంటంటే యంగర్ ఏజెస్లో కొంచెం బ్యాక్గా ట్రాన్స్ప్లాంట్ చేస్తాం సార్. ఎర్లియర్గా ఫ్రంట్ నుంచి ట్రాన్స్ప్లాంట్ చేయకుండా కొంచెం బ్యాక్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం సార్. ఫ్రంట్ లైన్, ఫ్రంట్ హెయిర్ లైన్ అని ఉంటుంది. ఈ హెయిర్ లైన్ని కొంచెం ముందుగా కాకుండా వెనక్కి పెట్టడం వల్ల ఫ్రంట్లో ఫ్యూచర్లో వాళ్ళకి హెయిర్ లాస్ ఉన్నా కానీ ఆ హెయిర్ లాస్ని మనం దృష్టిలో పెట్టుకొని ట్రాన్స్ప్లాంట్స్ చేస్తాం సార్.
హలో గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ చెప్పండి సార్ శేఖర్ సార్ ఓకే నా ఏజ్ 23 సార్ 23 సార్ మీ సమస్య యాక్చువల్గా అంటే బీటెక్ అయిన నాది బీటెక్ చదివేటప్పుడు వరకు బాగా హెయిర్ అదా బీటెక్ చేరినప్పటి నుంచి ఫుల్గా హెయిర్ లాస్ అవ్వడం ప్లస్ వైట్ హెయిర్ విపరీతంగా వచ్చేసింది సార్ ఇప్పుడు దానికి వైట్ హెయిర్ కి ఏదన్నా అండి అది తక్కువ హెయిర్స్ ఉంటే ఎలక్ట్రాలిసిస్ చేసుకోవచ్చు అండి లేకపోతే కొన్ని జెల్స్ వస్తాయండి కొన్ని ప్రోడక్ట్స్ వస్తాయి మెలటైన్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఈ మెలటైన్ బేస్డ్ ప్రోడక్ట్స్ మీరు ఇంకా మెడికల్ బేస్డ్ థెరపీసే వాడడం బెటర్ అండి మెలటైన్ బేస్డ్ ప్రోడక్ట్స్ దాంతోపాటు కాల్షియం ప్యాంటోథెనిక్ యాసిడ్ సప్లిమెంట్స్ తీసుకోవాలండి ఇవి రెగ్యులర్గా తీసుకున్నారంటే మీకు న్యూ హెయిర్ న్యూ వైట్ హెయిర్ రాకుండా ఇది చాలా వరకు అరెస్ట్ చేస్తుందండి ఉన్నదాన్ని ఇంకా స్లోగా ఇది వర్క్ అవుతుందండి యూ హ్యావ్ టు యూస్ ఫర్ 1 to 2 years అండి మెలటైన్ బేస్డ్ ప్రొడక్ట్స్ 1 to 2 years యూస్ చేస్తే స్లోగా ఇవి కూడా టర్న్ అవుతాయి అదండి మీరు ఇవి స్టార్ట్ చేయండి మెలటైన్ బేస్డ్ ప్రొడక్ట్స్ జెనెటిక్ హెయిర్ ఫాల్ ఉంటుందండి ఇది జెనెటిక్ హెయిర్ ఫాల్కి మీరు కావాలంటే కొన్ని ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు అండి స్టెమ్ సెల్ థెరపీస్ కానీ పిఆర్పి థెరపీస్ కానీ తక్కువ ఉన్నప్పుడు ఇవి చేసుకుంటే మనం బాల్డ్నెస్ కాకుండా కొంత చేసుకోవచ్చు అదండి 20 to 30% వరకు న్యూ గ్రోత్ వస్తుందండి చేసుకోవచ్చు అండి అది కాస్ట్ అఫోర్డబుల్ గా ఉంటుందండి మీరు ఒకసారి క్లినిక్ వచ్చారంటే వి విల్ డిస్కస్ ప్రేక్షకులకు ఈ సమస్య చాలా అంటే చాలా మందిలో ఈ సమస్య అంటే సందేహం ఉంటుంది ఖర్చు ఎక్కువేమో అనే ఒక అపోహ ఉంది సార్ మన దగ్గర ఉన్న ఆల్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయండి ఉన్న బాడీ షేపింగ్ ట్రీట్మెంట్స్ కానీ హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్ కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ కానీ లేజర్స్ కానీ అన్నీ చాలా అఫోర్డబుల్ ట్రీట్మెంట్స్ అండి అంత మధ్యతరగతి వాళ్ళకి బిలో మిడిల్ క్లాస్ కూడా ఇవి అఫోర్డబుల్ అండి ఈ నుదుటి నుదుటి దగ్గర వెంట్రుకలు రావడానికి చెప్తున్నారు అదే అండి అది ఫిమేల్స్లో ఆడవాళ్ళలో కామన్గా హెయిర్ అనేది అవాంఛిత రోమాల సమస్య అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు దాదాపు 50% ఆఫ్ మెంబర్స్లో ఓవరీస్లో సిస్ట్ ఉండడం పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనేది మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్లో మేజర్గా ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ కొంచెం హెయిర్ సెక్రిషన్స్ వల్ల వచ్చి దాన్ని హిర్సూటిజం అంటారండి ఈ హెయిర్ మేజర్గా మేల్లో ఎలా వస్తాయి అట్లా మీసం దగ్గర రావడము గడ్డం దగ్గర రావడము చెస్ట్ హెయిర్ రావడము ఇట్లాంటి సమస్యతో చాలామంది బాధపడుతున్నారు వీళ్ళకి లేజర్ అనేది మంచి ఆప్షన్ అండి ప్రతిసారి బ్యూటీ పార్లర్కి వెళ్ళి వ్యాక్సిన్ చేసుకోవడం థ్రెడ్డింగ్ చేసుకోవడం ప్రతిసారి పెయిన్ఫుల్ అండి ఒకసారి వ్యాక్సిన్ చేసుకోవడం థ్రెడ్డింగ్ చేసుకోవడం ఇటు గివ్స్ చాలా స్ట్రెస్ పెయిన్ ఉంటుందండి ఇది అట్లా కాకుండా మనం ఒక 6 to 8 సిట్టింగ్స్ లేజర్ చేసుకోవడం వల్ల ఈ పర్మనెంట్గా ఈ హెయిర్ని రిమూవ్ చేసుకోవచ్చు అండి మనం ఏ ఏరియాలో అయినా దీన్ని యాడ్ చేసుకోవచ్చు అండి మీసాలు గడ్డాలే కాకుండా అండర్ ఆర్మ్ హెయిర్స్ బికినీ లైన్ ఏ ఏరియాలో హెయిర్నైనా మనం తగ్గించుకోవచ్చు ఆఫీస్ చాలా మందిలో ఇది చాలా ఎక్కువ కాస్ట్ మనం అఫోర్డబుల్ కాదని అపోహ ఉంటుందండి కానీ చాలా అఫోర్డబుల్ కాస్ట్లో మనం అందిస్తున్నామండి తిరుపతిలో మన దగ్గర మంచి వరల్డ్లో బెస్ట్ లేజర్స్ ఉన్నాయండి లాంగ్ పల్స్ ఇండియా లేజర్ ఫ్రమ్ దగ్గర కంపెనీ అండ్ ఇంటెన్స్ పల్స్ లైట్ అండి థిక్ హెయిర్కి లాంగ్ పల్స్ ఇండియా ఫస్ట్ స్టార్ట్ చేస్తామండి ఇది మెయిన్గా లేజర్ మెకానిజం ఎలా ఉంటుందంటే థిక్ టెర్మినల్ హెయిర్ని స్మాల్ ఫైన్ విల్లెస్ హెయిర్గా మారుస్తుందండి ఈ హెయిర్ కనపడకుండా వెళ్ళిపోతుంది అనమాట ఈ హెయిర్ డయామీటర్ తగ్గే కొద్ది మనం ఇంటెన్స్ పల్స్ లైట్ యాడ్ చేస్తాం ఫస్ట్ కొన్ని సిట్టింగ్స్ లాంగ్ పల్స్ ఇండియా ట్రీట్ చేస్తాం తర్వాత ఫైన్ హెయిర్ కూడా మనం ఇంటెన్స్ పల్స్ లైట్తో ట్రీట్ చేయొచ్చండి ఈ ఒక 6 to 8 సిట్టింగ్స్లో చాలా వరకు ఈ అవాంఛిత రోమాల సమస్యను సరే ఇప్పుడు మీరు థిక్ అండ్ థిన్ అన్నారు థిక్ అండ్ థిన్ హెయిర్కి సంబంధించి కూడా ఏదన్నా చికిత్సలో వ్యత్యాసం ఉంటుందా ఖచ్చితంగా ఇప్పుడు లేజర్ అనేది ఒక లైట్ ఎనర్జీ సార్ ఆ లైట్ ఎనర్జీది ఈ హెయిర్ రూట్ ఎంతవరకు అబ్జర్వ్ చేసుకోగలుగుతుందో దాన్ని బట్టి రిజల్ట్స్ ఉంటాయి సార్ ఇప్పుడు థిక్ హెయిర్ అనేది బాగా ఎక్కువ లైట్ అబ్జర్వ్ చేసుకోవడానికి బాగా అయిపోతుంది సార్ అదే థిన్ హెయిర్కి కావాల్సిన థిన్ హెయిర్లో
అది బర్న్ అవడానికి కావాల్సిన ఎనర్జీని అది అబ్జర్వ్ చేసుకోలేదు. మెయిన్గా క్రోమోఫోర్స్ అని అంటారు సార్, ఈ మెలనిన్ అనేది క్రోమోఫోర్ అనమాట. ఈ హెయిర్లో ఉండే మెలనిన్ అది అబ్జర్వ్ చేసుకునేసేసి దాన్ని అది బర్స్ట్ అయిపోతుంది అనమాట, అది మెల్ట్ అయిపోతుంది. దీన్ని ఎంతైతే అది అబ్జర్వ్ చేసుకుంటుందో అంత ఫాస్ట్గా ఉంటుంది సార్. ఈ ఫైన్ హెయిర్కి అది బర్స్ట్ అయ్యే అది మెల్ట్ అయ్యేంత ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోలేము. దానికోసం దానికి సపరేట్ సెట్టింగ్స్ అండి, అది ఎక్కువ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకునేటట్టు మనం సెట్టింగ్స్ పారామీటర్స్ అప్లై చేస్తాం అన్నమాట. దాంతో ఫైన్ హెయిర్ కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇంకో సమస్య సార్, ఇప్పుడు తెలుపు కోసం అంటే హెయిర్స్ వైట్గా ఉండడానికి కలరింగ్ వేస్తుంటారు, అలాంటి వారికి జుట్టు రాలే సమస్య ఏదైనా ఉందా సార్? మెయిన్గా మార్కెట్లో దొరికే హెయిర్ కలర్స్లో అమ్మోనియా పీపీడి డెరివేటివ్స్ ఉన్నాయి సార్, దీనివల్ల కెమికల్స్ ఎక్కువ ఉంటాయి. ఈ బ్లాక్ రావాలంటే ఈ పీపీడి డెరివేటివ్స్ అమ్మోనియా మస్ట్ అండ్ షుడ్ ఉంటాయి సార్ చాలా వరకు వాటిల్లో. ఈ దీనివల్ల ఎక్కువగా రియాక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సార్. ఈ హెయిర్ డై రియాక్షన్స్ అంటారు సార్, ఈ డై రియాక్షన్స్ చాలా బాధాకరం సార్. ఫేస్ అంతా కూడా బ్లాక్గా అయిపోవడం, మెలనోసిస్ లాంటి ప్రాబ్లమ్స్, ఇరిటేషన్ రావడం, కాంటాక్ట్ డెర్మటైటిస్ రావడం, ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీనికోసం మనకి ఈ అమ్మోనియా పీపీడి ఫ్రీ ప్రిపరేషన్స్ చాలా డైస్ రీసెంట్గా మార్కెట్లో వస్తున్నాయి. ఎవరైనా డై వేసుకునే ముందు దాన్ని టెస్ట్ చేసుకోవాలి సార్, ఒక చిన్న ఏరియాకి అది మనకి సూట్ అవుతుందా లేదా అని ఒక టెస్ట్ బ్యాక్ చేసుకొని అది 1 or 2 days చూసిన తర్వాత మళ్ళీ హోల్ హెడ్ అంతా అప్లై చేసుకోవడం మంచి పద్ధతి. టెస్ట్ బ్యాక్ చేసుకున్న తర్వాత అది రియాక్షన్స్ ఏమైనా ఉన్నాయేమో చూసుకొని తర్వాత మళ్ళీ చూసుకోవచ్చు, లేకపోతే మెడికేటెడ్ డైస్ వస్తాయి సార్. మెడికేటెడ్ డైస్ కంప్లీట్లీ అమోనియం పీపీడి ఫ్రీ ఉన్నాయి, ఇవి ట్రై చేయొచ్చు. సరే, ఇప్పుడు మనం పల్లెటూరులో చూస్తుంటాము తండ్రికి మాత్రం జుట్టు తల నిండా ఉంటుంది, కానీ పిల్లలకు మాత్రం తల వచ్చేస్తుంది, దానికి గల కారణాలు? అదే సార్, మేజర్గా నేను చెప్పాను కదా సార్, మదర్ నుంచి ఇన్హెరిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సార్. మదర్ వల్ల ఫాదర్కి బాల్డ్నెస్ ఉన్నప్పుడు, ఫాదర్కి ఫుల్ హెయిర్ ఉన్నా కానీ ఫ్రమ్ మదర్ జెయిన్స్ వల్ల వచ్చిన ఉంటే అప్పుడు ఛాన్సెస్ ఇట్లా ఉంటుంది సార్. ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు మా సిటీ కేబుల్ ప్రేక్షకులకు హెయిర్ రాలిపోవడానికి గల కారణాలు ఏంటి, రాలిపోకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ గారు వివరిస్తారండి? మెయిన్గా డైలీ హెయిర్ వాష్ అనేది అవసరం అండి. డైలీ హెయిర్ వాష్ కాకపోయినా అట్లీస్ట్ 3 days నే వీక్ హెయిర్ వాష్ అవసరం. మనం బాడీ హెయిర్ ఎట్లా వాష్ చేసుకోవాలో హెయిర్ కూడా అలా వాష్ చేసుకోవాలండి. కానీ డైలీ హెయిర్ వాష్ చేసినప్పుడు కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ కొన్ని క్లియర్ అయిపోతాయండి, దానివల్ల మనం హెయిర్కి కావాల్సిన కొంచెం కండిషనింగ్ మాత్రం మిస్ అవుతుందన్నమాట. డైలీ హెయిర్ వాష్ చేసుకునే వాళ్ళు కంపల్సరీ కండిషనర్ వాడాలండి. ఈ కండిషనర్ వాడడం వల్ల ఏవైతే మనం వాష్ చేస్తామో ఎక్కువ ఉన్న ఆయిల్స్ ఆ ఆయిల్స్ అన్నీ రిస్టోర్ అవుతాయండి. ప్లస్ డాండ్రఫ్ సమస్య ఉన్న వాళ్ళు వీక్లీ 1 అయినా ఒక మెడికేటెడ్ షాంపూ అండి, కీటకనజల్ కానీ అట్లాంటి ఈ మెడికేటెడ్ ప్రోడక్ట్స్ ఉన్న షాంపూని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ షాంపూతో పాటు ఒక కండిషనర్ వాడాలండి. డైలీ కండిషనర్ జస్ట్ కొన్ని రకాల కండిషనర్స్ వస్తాయండి, హెయిర్ వాష్ చేసుకొని హెడ్ బాత్ చేసేటప్పుడు వాడే కండిషనర్స్ అండి, వాష్ ఆఫ్ కండిషనర్స్ అంటారు. అట్లా కాకుండా లీవాన్ కండిషనర్స్ ఉంటాయండి, కొన్ని లీవాన్ కండిషనర్స్ ఉంటాయన్నమాట. ఈ లీవాన్ కండిషనర్స్ ఎక్కడైతే మనం అప్లై చేసుకొని అలాగే ఉంచుకోవచ్చు అనమాట, ఈ స్టైలింగ్ జెల్స్ లాగా ఉంటాయి. ఈ లీవాన్ కండిషనర్స్ లాంటివి వాడుకుంటే ఎక్కువ కండిషనింగ్ ఎఫెక్ట్ వస్తుందండి, త్రూ అవుట్ ద డే దాని ఎఫెక్ట్ ఉంటుంది. దాంతోపాటు హెల్దీ డైట్ అండి, హెల్దీ లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, డైలీ ఎక్సర్సైజ్. దాంతోపాటు మన బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం అండి, డైలీ ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవడం, మిల్క్ చాలా ఎసెన్షియల్ అండి హెయిర్కి, హెయిర్లో ఉండే కెరాటిన్కి. ఇట్స్ ఎన్ ఫుడ్ అండ్ బేసిక్ ఫుడ్ మిట్స్ మిల్క్ అనేది. కొంచెం ఫ్యాట్ అవుతారు అనుకునే వాళ్ళు స్కిమ్డ్ మిల్క్ లాంటివి యూస్ చేయొచ్చు అండి. ఈ స్కిమ్డ్ మిల్క్ లాంటివి యూస్ చేసుకొని డైలీ మిల్క్ తాగడం వల్ల హెయిర్ కొంచెం బెటర్గా ఉంటుంది అండి. దాంతోపాటు కండిషనింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే విటమిన్స్ ఎక్కువ అందుబాటులో ఉండే ఏ కూరగాయ తీసుకుంటే జుట్టు రాళ్ళ సమస్య నుంచి కొంచెం పరిష్కారం లభిస్తుంది? ఫ్రెష్ ఫ్రూట్స్ అండి, బేసిక్గా క్యారెట్స్ అండి, క్యారెటినాయిడ్స్ ఎక్కువ ఉండేవి కొంచెం బెటర్ ఇదండి. తర్వాత ఇంకా ఏది ఫ్రెష్ ఫ్రూట్స్ అండి, మామూలుగా యాపిల్స్ డైలీ 1 apple ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తుందండి హెల్దీ లైఫ్ స్టైల్.
ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు సార్ కాల్ కలవలేని వాళ్ళు అపాయింట్మెంట్ కోసం సార్ నెంబర్లో డిస్ప్లే అవుతోంది, ఆ డిస్ప్లే అవుతున్న నెంబర్లో ఫోన్ చేసి నేరుగా సార్ని కలవచ్చు. మా సిటీ కేబుల్ కార్యాలయానికి వచ్చి ప్రేక్షకుల సమస్యలకు పరిష్కారం చెప్పినందుకు డాక్టర్ గారికి ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ.